ముందుగా 1/2 కిలో రొయ్యల్ని నీట్గా శుభ్రం చేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇలా గ్యాస్ వెలిగించుకొని దాని మీద పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అందులోని వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టుకోండి. చూసారుగా ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ని రొయ్యల్ని వేరు చేసుకోవాలి. ఈ వాటర్ని పడేసేయాలి. అలా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోండి. చాప్ చేసిన 1 మీడియం ఆనియన్ యాడ్ చేసుకోండి. 2 మీడియం సైజ్ టమోటాలను ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1/5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, తర్వాత ఇలా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారుగా, కారం, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు అనేటివి ఆ మసాలాలు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 100 ml దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూసారుగా ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఆల్మోస్ట్ 99% కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ బాగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై రెడీ అయింది. థ్యాంక్ యూ.